మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీలు టిఆర్ఎస్ కు దగ్గరయ్యాయి. మునుగోడులో టిఆర్ఎస్ ను తామే గెలిపించామని కామ్రేడ్లు చెప్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి కూడా కామ్రేడ్ల వల్లే విజయం సాధించామంటున్నారు. దీంతో మునుగోడుతో కుదిరిన దోస్తీ భవిష్యత్తులోనూ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నారు కొందరు టిఆర్ఎస్ నేతలు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరితే కొన్ని సీట్లు కామ్రేడ్లు ఖచ్చితంగా అడుగుతారని, ఎమ్మెల్సీ ఎంపీ పదవుల కోసం పట్టుబట్టే అవకాశాలున్నాయని టిఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. సిపిఐ సిపిఎం నేతలు గతంలో తాము గెలిచిన సీట్లలో మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలోని 12 సీట్లపై కమ్యూనిస్టులు దృష్టి పెట్టినట్లు, ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, కరీంనగర్ జిల్లాలోని ఉస్నాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట్, ములుగు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గతంలో కమ్యూనిస్టులు గెలిచారు. ఇందులో బలమున్న స్థానాల్లో పోటీ చేసేందుకు కామ్రేడ్లు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కామ్రేడ్లు బలంగా ఉన్నామని భావిస్తున్న చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, కమ్యూనిస్టులతో పొత్తు కుదుర్చుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే గట్టెక్కుతామని మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ముఖ్య నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తమ సీటుకు కామ్రేడ్లు ఎక్కడ ఎసరు పెడతారోనని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. కామ్రేడ్లు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఎంపీ పదవులు కూడా అడిగే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న చాలా మంది ఉద్యమకారులు ఎప్పటి నుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ హామీతో టీఆర్ఎస్ లోకి వచ్చిన లీడర్లు కూడా తమకు అవకాశం ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో కమ్యూనిస్టులతో దోస్తీ ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు గులాబీ లీడర్లు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో 1-2 సీట్లు గెలుచుకున్నారు కమ్యూనిస్టులు. ఆ తర్వాత చతికిలపడ్డారు. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి లేదు. అందుకే టీఆర్ఎస్ తో పొత్తుపై కామ్రేడ్లు కూడా ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. మునుగోడులో తమ వల్లే టీఆర్ఎస్ గెలిచిందంటున్న కమ్యూనిస్టులు తమ డిమాండ్లు సాధించుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.